Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాట్లాడే పద్ధతి ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ అప్పుడు ఆయన పోయి ఏ విధంగా సిఇఓ, అప్పటి సిఇఓ గోపాలకృష్ణ ద్వివేది గారితో ఏ విధంగా మాట్లాడినారండి? అసలు ఏమన్నారు ఆయన? ఎవరి ఎలక్షన్ కమిషన్ అన్నాడు. ఎవరి ఎలక్షన్ అంత ఈజీగా నేను వదిలిపెడతానా అంటే, నాకు మామూలు అలవాటైంది. నేను చండశేషన్ని, నేను అది, నేను ఇది చెప్పి పార్టీ మీటింగ్లలో ఎలక్షన్ కమిషనర్ సిఇఓ దగ్గర పోయి నేను అంత ఈజీగా వదిలిపెడతానా? డీజీపీని ఎలా మారుస్తారు? ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎలా మారుస్తారు? అట్టని చెప్పి కేంద్రంలో కూడా ఐబీని మార్చరా? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీని మార్చరా? ఏంటి అండి, శ్రీకాకుళం కడప ఎస్పీలను ఏ విధంగా మారుస్తారు? ఇప్పుడు మీరు ఏ విధంగా మార్చినారండి? అంటే ఏమన్నా అర్థం ఉంది అసలు మాట్లాడిన దాంట్లో? మీరేమన్నా డిక్టేటర్లా? ఆయన అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. లాస్ట్కి ఏమన్నాడు? ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఈసీ, ఈసీని తప్పు పడుతుండా? ఇవన్నీ రికార్డెడ్గా. ఈసీని మీరు పోయి వైఎస్ఆర్సీపీ తరఫున క్యాంపెయిన్ చేయండి, ఇవన్నీ రికార్డెడ్గా చెప్పినాడు ఆయన. క్యాంపెయిన్ చేయండి అని చెప్పి ఇంకోటి ఏమంటాడు? అసలు స్టాచ్యూటరీ బాడీ మీరు కాబట్టి మీరు ఇండిపెండెంట్గా ప్రవర్తించండి. ఎక్కడన్నా కానీ సిఇఓ ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తాడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదని చెప్పి. అసలు 40 సంవత్సరాల ఆయన అనుభవం అంటాడు మళ్ళీ. ఈజ్ దిస్ ద టైమ్, అసలు ఇది ప్రజాస్వామ్యంకి మిస్యూజ్ చేస్తున్నారు అంటాడు. దాని తర్వాత ఈరోజు ఏమంటాడండి? చాలా కరెక్ట్, ఎలక్షన్ కమిషన్ అంటే మీకు నచ్చితే, మీకు సూట్ అయితే కరెక్ట్, సూట్ కాకుండా తప్పు. ఆ రోజు వద్దు, ఈరోజు కరెక్టు. ఒకనొకప్పుడు సిబిఐ బ్రహ్మాండమైన సంస్థ అనే, మళ్ళీ దాని తర్వాత 2018 సిబిఐ వద్దు నాకు రాష్ట్రంలోనే, ఈడీ బ్రహ్మాండం అనే, ఈడీ వద్దు అనే, ఒకటే రెండు అని ఆయన మాటలు. లాస్ట్కు ఏమన్నాడు ఆయన? వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి, ఎవరిని కూడా వదిలిపెట్టను అని అన్నాడు. రికార్డెడ్గా ఇవన్నీ రికార్డ్, దేర్ ఆర్ వీడియో క్లిప్స్. ఎవరిని వదిలిపెట్టారు? లాస్ట్కు ఆయన ఏమన్నాడు తెలిసిన? నేను బాధ్యత కలిగిన సిటిజన్, ఆ తర్వాత నేను కూడా వదిలేస్తే, ఆయన చెప్పడం కూడా నేను బాధ్యత కలిగిన సిటిజను, నేను బాధ్యత కలిగిన పార్టీ ప్రెసిడెంట్, నేను కూడా వదిలేస్తే దేశం విల్ గోటు. ఆయన చెప్పడం కూడా దేశం విల్ గోటు. ఎక్కడికి గోటు అంట? లాజికల్ కంక్లూజన్ అంట. ఆయన చెప్పడం దేశం విల్ గోటు, లాజికల్ కంక్లూజన్ అంటే ఏంది ఇది? ఈ దేశం ఏంది, గోటు ఏంది, లాజికల్ కంక్లూజన్ ఏంది? ఏం, వాట్ ఈస్ ది ఇంటెండింగ్ టు కన్వే? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఎస్, రాష్ట్ర ప్రభుత్వం, వీ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ స్టెప్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్లీ ఈజ్ మానిటరింగ్ ద కోవిడ్ కేస్, ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఏమేమి తీసుకున్నాము? వీ హావ్ ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్, ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డ్స్, ఐసోలేషన్ వార్డ్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, ఐసోలేషన్ వార్డ్స్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఏవైతే మనము మరి క్వారంటైన్ ఫెసిలిటీస్ ఉన్నాయో, ప్రతి జిల్లాలో 200 మందిని అకామిడేట్ చేసేదానికి క్వారంటైన్ ఫెసిలిటీస్, వెంటిలేటర్లు, కొత్త వెంటిలేటర్లు, రిపేర్ ఆఫ్ వెంటిలేటర్స్, రిపేర్ ఆఫ్ డయాలిసిస్ మెషిన్స్, వ్యాన్స్, నంబర్ ఆఫ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యాన్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ స్పెంట్ 100 లక్షలంగా. మేమేం వేరే వాళ్ళ మాదిరి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకసారి రివ్యూలో? ఇంత అంత కేటాయించంటే ఇంత అంత కేటాయించకూడదు, ఎంతైనా కానీ ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి అని అన్నారు. వేరే వాళ్ళ మాదిరి మేము 100 కోట్లు కేటాయించినాం, 200 కోట్లు కేటాయించినామని కాదు, ఎంత అవసరమైనా కూడా ఖర్చు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఆ తర్వాత వీ హావ్ టేకన్ లేటెస్ట్ స్టెప్స్ కూడా, ఏవి, టెంపుల్స్ కానీ, ఇంకోటి కానీ, స్కూల్స్ కానీ, థియేటర్స్ కానీ లిమిటెడ్ ఉండాలి పబ్లిక్ కాంటాక్ట్ అని చెప్పేసి, నెగిటివ్ ప్రెషర్, ఐసోలేషన్ రూమ్స్ కట్టడం కానీ, క్వారంటైన్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా గవర్నమెంట్ ఈజ్ ఇన్ యాక్షన్. దాన్ని వదిలిపెట్టేసి ఏదో ముఖ్యమంత్రి గారు ఒక అర్ధగంట మాట్లాడినారండి. అర్ధగంట మాట్లాడేటప్పుడు ఇవన్నీ స్టెప్స్ చెబుతూ, ఏదైనా కానీ దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫ్లూ, వైరల్ ఇది కాబట్టి ఆ వైరల్ దీంట్లో ఎంతో ట్రీట్మెంట్స్ ఉంటాయి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ జ్వరం వస్తే జ్వరానికి పారాసెటమాల్ వాడతారు. శుభ్రత మెయింటైన్ చేయాలి, శుభ్రత మెయింటైన్ చేసేదానికి ఫాగింగ్ చేయాలి, శుభ్రత మెయింటైన్ చేసేదానికి బ్లీచింగ్ పౌడర్ చల్లాలంటే ఈ మిస్చిఫ్ ఎలిమెంట్స్ వీళ్ళు ఆ ఒక్క పారాసెటమాల్ ఒక్కటి తీసి సోషల్ మీడియాలో దాన్ని తిప్పుతారు. ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు మేము డాక్టర్లను అడుగుతున్నామండి, డాక్టర్లు అందరినీ అడుగుతున్నాను నేను, ఒకవేళ ఇది వస్తే పారాసెటమాల్ ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆర్ నాట్? జ్వరానికి పారాసెటమాల్ వాడతారా లేదా చెప్పండి ఎవరన్నా. లేదు అని చెప్పండి ఒక్కరన్నా వచ్చి వీళ్ళు. శుభ్రత మెయింటైన్ చేసేదానికి ఎక్కడైనా కానీ మనం బ్లీచింగ్ పౌడర్ అనేది వాడతామా లేదా? ఒక్కరన్నా వచ్చి చెప్పమనండి వాడమని చెప్పేసి. ఏందండి అన్యాయం అంటే, ఒక కేవలం మన దగ్గర మీడియా పవర్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి బదనాం చేసేదానికి అర్ధగంట సేపు మాట్లాడితే అర్ధగంట సేపు లోపల పారాసిటమాల్ వాడండి అని చెప్పేదాన్ని ఒక్కదాన్ని తీసేసి దాన్ని మళ్ళీ క్లిప్పు చేస్తారా?
బ్లీచింగ్ పౌడర్ వాడండి అని చెప్పి ఒక 2 సెకండ్లు మాట్లాడి నేను తీసి మిగతా అర్ధగంట చూపించండి. మిగతా అర్ధగంటలో ఏముంది సమ్మెంట్ సబ్స్టెన్స్? సమ్మెంట్ సబ్స్టెన్స్ ఏముంది? ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన రివ్యూలో ఓవరాల్గా వీ హెవ్ టు బీ ప్రిపేర్డ్ అని చెప్పి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ నుంచి, ఐసోలేషన్ వార్డ్స్ నుంచి, నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ నుంచి ఇవన్నీ కూడా బ్రాడ్గా మాట్లాడేటప్పుడు ఎస్ జ్వరానికి పారాసెటమాల్, ఈ రోజు కూడా పారాసెటమాల్ వాడాల్సింది జ్వరం వస్తే. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. దగ్గు వస్తే దగ్గుకు సపరేట్ మందు ఉంటుంది, జలుబు వస్తే జలుబుకు సపరేట్ మందు వస్తుంది. ఎంత అన్యాయం అండి అసలు మాట్లాడేది. ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాము సార్, మీ చాలా ప్రతిష్ట, గౌరవం అండ్ బాధ్యత కూడిన పొజిషన్ ఇది, ఇది రాజ్యాంగబద్ధమైన పోస్టు. ఎప్పుడైనా వీ హ్యావ్ టు రిమెంబర్ పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంటున్నారు కదా నాకు పవర్ ఉందని చెప్పి, పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. మనకు అధికారం అనేది బాధ్యత లేకుండా ఉండదు. మన బాధ్యతను నిర్వహించేదానికి అధికారం ఇస్తారు. నాకు ఊరికే నాకు అధికారం ఉందనే తప్పు, బాధ్యత నిర్వహించేదానికి అధికారం వస్తుంది. ఈ రోజైనా కూడా మేము కోరుతూ ఉన్నాం, దయచేసి దీన్ని పొలిటిసైజ్ చేయొద్దండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, పొలిటిసైజ్ చేయొద్దండి. మేము కోరుతూ ఉన్నాము. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? వాట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ సే? సుప్రీంకోర్టు మేడ్ సమ్ వైటల్ అబ్జర్వేషన్స్, చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. ఏమని చెప్పినారు అక్కడ వాదనలో? దీంట్లో సాలిసిటర్ జనరల్ గారు ఏమన్నారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్, దీంట్లో రాజకీయ కోణం కనపడుతుందంటే అప్పుడు వాళ్ళ తరఫున న్యాయవాది, ఎలక్షన్ కమిషనర్ గారి తరఫున న్యాయవాది లేదు అని అంటే, రాజకీయ కోణం లేకుండానే ఇంత దూరం వచ్చిందని చెప్పి చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించినారు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. రాజకీయ కోణం లేకుండానే ఇంత దూరం వచ్చిందా ఇది అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అన్నారంటే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేరు మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు అని చెప్పి కూడా అడిగినారు. ఆ తర్వాత అసలు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఏమంటే, సుప్రీంకోర్టు ఏమంటుంది, బికాజ్ జస్ట్ బికాజ్ మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు కాబట్టి మేము దాంట్లో జోక్యం చేసుకోలేకపోతున్నాము, కాకపోతే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంప్రదించి మీరు షెడ్యూల్ ఫిక్స్ చేయండి అని అన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ కంటిన్యూ అండ్ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన నిర్వహణకు మీరు అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందికరము ఉండకూడదు అనేది వాళ్ళ అబ్జర్వేషన్. స్థానిక సంస్థల తేదీలు ఖరారు చేసేటప్పుడు యూ షుడ్ కన్సల్ట్, నెక్స్ట్ కన్సల్ట్ చేయాలి అని అన్నారు. సుప్రీంకోర్టు ఏవైతే అబ్జర్వేషన్స్ చెప్పిందో వాళ్ళ ఆర్డర్లో ఇన్ సమ్ అండ్ సబ్స్టెన్స్ అండ్ స్పిరిట్, సమ్ కానీ సబ్స్టెన్స్ కానీ స్పిరిట్లో కూడా ఏ స్పిరిట్తో సుప్రీంకోర్టు ఈ అబ్జర్వేషన్ చెప్పిందో ఆ స్పిరిట్ను ఎన్నికల అధికారిగా మీ దగ్గర బాధ్యత ఉంది, దయచేసి మీరు డోంట్ పొలిటిసైజ్ ఎవ్రీథింగ్, దయచేసి మీరు, ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మీరు ఆ మనసులో అది పెట్టుకొని ఒక బాధ్యతగా దాన్ని భావించి సమ్ అండ్ సబ్స్టెన్స్ అండ్ స్పిరిట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని మీరు ఇక్కడ అమలు పరచాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర ఎన్నికల అధికారి గారు, కమిషనర్ గారు ఒక లెటర్ రాసినారు. లెటర్ రాసిన తర్వాత 3 రోజులు ఆ లెటర్ రాసినారా లేరా అని చెప్పి కూడా ఆయన ఇక్కడ నాట్ అవైలబుల్. వాట్ ఈస్ ద మీనింగ్? ఒక లెటర్ రాసిన తర్వాత దాదాపు 2 రోజుల పాటు మీడియాలో చర్చ జరుగుతుంది, అది నిజమైన లెటరా కాదా, నిజమైన లెటరా కాదా అంటే, వై ఇస్ ద ఎలక్షన్ కమిషనర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ సేయింగ్ ఐ రోట్ దిస్ లెటర్, వాట్ ఈస్ రాంగ్? రెండో పాయింట్, మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కోరలేదు? ఫస్ట్ ఈ రోజు ఇక్కడ కల్పించిన భద్రత కానీ ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అండర్ ది ఇన్స్ట్రక్షన్స్, డీజీపీ గారు కన్సర్న్డ్ ఆఫీసర్లతో మాట్లాడి, కన్సర్న్డ్ తెలంగాణ డీజీ గారితో మాట్లాడి, కన్సర్న్డ్ సిఆర్పీఎఫ్ ఆఫీసర్తో మాట్లాడి భద్రత పెంచడం జరిగింది, భద్రత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు వచ్చి లెటరే రాసిన లెటరు రాశానా లేదా అని చెప్పకపోవడము ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎట్టండి నిజం చెప్పాలంటే వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అంత సీనియర్ నాయకుడు, యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ మేకింగ్ సచ్ కామెంట్స్. వెరీ వెరీ, అంత సీనియర్ నాయకుడు ఇటువంటి కామెంట్స్ చేయడము, యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ సచ్ కామెంట్స్ చేయడం.
సార్ ఎన్నికల్లో డబ్బు మద్యం పంచితే ఎన్నిక చెల్లదంటూ మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని రాక్షస చట్టం అని చెప్పి లేఖలో పేర్కొన్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు చట్టం ఏమంటుంది, డబ్బులు వాడకూడదు, లిక్కర్ వాడకూడదు అని. తప్పండి, చెప్పండి ఎవరన్నా తప్పని. డబ్బులు వాడకూడదు, ఓటర్లను ప్రమేయం చేయకూడదు, మందు వాడకూడదు అని చట్టం తీసుకొచ్చింది, వద్దా? అంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? చట్టము డబ్బులు వాడొచ్చు అని కావాలన్నా, మందు వాడొచ్చు అని కావాలన్నా, ఏం వాళ్ళ కోరిక ఏమి? వాళ్ళ కోరిక ఏదో చెప్తే దానికి సమాధానం చెప్పచ్చు. మేమైతే వద్దంటున్నాము, వాళ్ళకి వేరే కోరిక ఉంటే చెప్పమనండి, వాళ్ళ సలహా ఇవ్వమనండి. ఇప్పుడు అలిగేషన్స్ చేయాలి, బేస్లెస్ అలిగేషన్స్, మీనింగ్లెస్ అలిగేషన్స్ అంటే ఎన్నైనా చేయొచ్చు. ఒకటి లేటెస్ట్, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019లో ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాట్ వాజ్ ద అడ్రస్ హీ గేవ్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పార్టీలకు అతీతంగా న్యాయము, రూలు, రెగ్యులేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అని చెప్పి బహిరంగంగా కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో చాలా అనుభవం తర్వాత, ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అయిన తర్వాత ఆయన ఏమన్నారు? నాకు పార్టీ ముఖ్యము, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నాకు పార్టీ ముఖ్యము కాబట్టి మీరందరూ కూడా నా పార్టీ కార్యకర్తలు ఎట్లా చెప్తే అట్లా పలకండి, మీరు ఈరోజు ఉంటారో రేపు పోతారు, నా పార్టీ నాకు ఉంటుందని చెప్పి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పినారు. ఇంకా చాలా దైది. దిస్ ఇస్ క్లియర్, దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అండ్ దట్ చీఫ్ మినిస్టర్. ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఐ హెర్డ్ అదర్ పీపుల్ సే దట్ బై హావెన్ సీన్, నేను చూడలేదన్నమాట ఈ వీడియో కానీ క్లిప్ కానీ, సో ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దిస్. నేను ఐ హెర్డ్ అదర్ పీపుల్ ఆల్సో సే దిస్ బట్ ఐ హావెన్ సీన్ విత్ మై ఐస్ ఆర్ ఇయర్స్. ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలనే పట్టు కాదండి, వెరీ క్లియర్లీ సెట్ ఇట్ ఇస్ నాట్ పట్టు. యాజ్ ఆన్ 15వ తారీఖు మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించకుండా ఏ మోటివ్తో తీసుకున్నారనేది పాయింట్. ద పాయింట్ ఇస్ నాట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ కోవిడ్. ఇఫ్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ కోవిడ్ అదే రోజు 15వ తారీఖు, వై డిడ్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ ప్రీ స్కెడ్యూల్డ్ మీటింగ్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ టు డిస్కస్ కోవిడ్?